వెల్కమ్ టు మిటీవీ జ్యూస్. నేను మీ చైతన్య జ్యోతి. కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జరిపేటి జయపాల్తో ముఖాముఖి గణతంత్ర దినోత్సవం వేడుకలను పురస్కరించుకుని తెలంగాణ తొలి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ఆయన ప్రవేశపెట్టిన ఆరు సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జరిపేటి జయపాల్ యాదవ్ జయపాల్ స్పష్టం చేశారు. జెండావందనం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పుడు అన్ని 33 జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు ఇతరులు మొత్తం ఈ టీవీ ముందు టీవీ ప్రేక్షకులై ఎదురుచూపులకు సిద్ధమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే పోలీసుల గౌరవ వందన స్వీకారం అంటే మీకు తెలుసు సార్, ఒక పిస్టల్ రైఫల్స్ కాల్ వాడము, అక్కడ ఒక సంతోషమైన వాతావరణము అలాంటివి జరుగుతుంది. ఒకప్పుడు మిమ్మల్ని హౌస్ అరెస్టులు ఇలాంటివి గురి చేసి జైళ్ళల్లో వేసి ఇలాంటి చేసిన ప్రభుత్వానికి ఈరోజు మీరు ప్రమాణ గౌరవ వందన స్వీకారం పోలీసుల ద్వారా డీజీపీలు అంతా మీకు సెల్యూట్ చేస్తుంటే మీ మనసు ఎలా అనిపిస్తుంది? రాష్ట్ర ప్రజలకు కూడా కార్యకర్తలకు ఒక మనోధైర్యం అనేది ఎలా ఉంటుంది సార్? చాలా సంతోషంగా ఏదైతే గౌరవ వందనాలు ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్నప్పుడు మేము కూడా చాలా సంతోషపడతాం. వాళ్ళు ఏంటంటే వాళ్ళ వందనాన్ని మనం స్వీకరించడే మన ధర్మత. మరి తెలంగాణ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో మరి ఇటువంటి వందన స్వీకరణది ఏదైతే మరి మా ముఖ్యమంత్రి గారు స్వీకరిస్తున్నారో చాలా సంతోషంగా ప్రతి జిల్లాలో కానివ్వండి, ప్రతి మా మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, మా నాయకులందరూ కూడా చాలా సంతోషంగా గౌరవంగా మరి వందనాలు ఏదైతే డిపార్ట్మెంట్ మాకు వందనాలు మా ముఖ్యమంత్రి గారికి సమర్పిస్తున్నప్పుడు సంతోషంగా మేమందరం కూడా చాలా సంతోషంగా చాలా మంచిగా చాలా గౌరవంగా చేస్తున్నారు. కాబట్టి మా ముఖ్యమంత్రి ఎట్లయితే సంతోషపడుతున్నాడో ఆయన ఆదేశాల మేర మేమందరం కూడా ఫుల్ సంతోషంగా మరి ఈరోజు నిజమైన మరి రాష్ట్రం వచ్చింది, నిజమైన గరీబ్ వాళ్ళకి ఏదైతే ఉందో మరి అటువంటి సందర్భంగా మరి ఈరోజు మేమంతా సంతోషంగా ఉన్న సంగతి మనం గుర్తించుకోవాలి సార్. 22 జనవరి గణతంత్ర వేడుకల శుభ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు పోలీస్ డిపార్ట్మెంట్కు మీరు ఎలా శుభాకాంక్షలు చెప్తారు? పోలీస్ డిపార్ట్మెంట్కు మనం ఏ రకంగా అయితే మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు వాళ్ళు చేస్తున్న పనులని ఖచ్చితంగా గౌరవించి వాళ్ళు ఏదైతే మనకు పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత ఏ రకంగా అయితే మనకు సహకరిస్తుందో గవర్నమెంట్ ఆ రకంగా వాళ్ళకు కూడా ఖచ్చితంగా అందుబాటులో ఉంటుంది, సహకరిస్తుంది. మెయిన్ మాకేంటంటే పోలీస్ డిపార్ట్మెంటే అన్ని రకాల సహకరించేసి వాళ్ళు మంచి ప్రభుత్వానికి పేరు తేవాలంటే పోలీస్ అండ్ ఇది ఏది మన రెవెన్యూ డిపార్ట్మెంటే మంచిగా మన ఏదైతే గవర్నమెంట్కు ముఖ్యమంత్రి గారికి మరి మంచి పేరు తీసుకురావాలంటే వీళ్ళందరూ కూడా మంచిగా సహకరిస్తే ఇలా అంతకంటే ఎక్కువ మా ముఖ్యమంత్రి గారు వాళ్ళు గౌరవిస్తాడు సార్. రేపు జరగబోయే 26 జనవరి సందర్భంగా గాంధీ భవన్లో పండుగ వాతావరణాన్ని తలపిస్తుంది కదా సార్ ఈ గణతంత్ర వేడుకలు, మీరు అక్కడ వెళ్తారా సార్? మేము వెళ్ళాలి. పిసిసి జనరల్ సెక్రటరీగా మేము గాంధీ భవన్ మాకు తెలంగాణ గాంధీ భవన్ అనేది మాకు ఒక పెద్ద ఇల్లు, మాకు ఒక అంటే మాకు తెలంగాణకే పెద్ద. మీరు దేవాలయంగా భావించుకుంటారా సార్? మా 100% మాకు గాంధీ భవన్ అంటే మా దేవుడు, ఏదైతే దేవుడు పూజ చేసుకునేది దేవుని గుడిలో పోయి పూజ చేసుకునేది కాదు, మేము గాంధీ భవన్లోనే పోయి పూజ చేసుకుంటాం. మా దేవుడు మా గాంధీ భవనే మాకు దేవస్థానము, గాంధీ భవనే మా కూర ఇదే కాబట్టి భావిస్తాం. సో మన మీటీవీ తరఫున మన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జరిపేటి జైపాల్ గారు మన మీటీవీతో
రేప జరగబోయే గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని అన్ని విషయాలు క్లుప్తంగా తెలిపి రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అభిమానులకు కార్యకర్తలకు శుభాకాంక్షలు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సహకారాలు అందించాలి అలాగే ఇలాంటి సంఘటనలకు చోటు ఇవ్వకుండా అందరి సహకారాలు ఉండాలి జెండా వందనం జరిగే సమయంలో మాత్రం ఇలాంటి సంఘటన జరగకూడదని చెప్పేసి అలాగే కోరుకుంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఖచ్చితంగా ఈ నిబంధనలు పాటించాలి అనేది అన్ని విధాల మా కాంగ్రెస్ పార్టీ నిరుపేదలకు అండగా ఉండి రాబోయే ఎంపీ ఎన్నికలలో కూడా అఖండ విజయం సాధించి ఎన్నలేని కృషి చేసి ప్రజల దీవెనలను పొంది మళ్ళీ గెలిపించుకొని 33 జిల్లాలలో ఎంపీ స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మా గెలుపు సాధ్యం తథ్యం ప్రజలే మాకు ఎల్లవేళలు అండగా ఉంటారని ఆశిస్తున్నారు ఆయనకు మా కృతజ్ఞతలు మీటి తరఫున సార్ జానంపాడ్ సైదులు బాబా దర్గా గంధోత్సవంలో పాల్గొన్న కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మా సత్యం కల్వకుర్తి పట్టణంలోని ఇంద్రానగర్ కాలనీకి చెందిన బతుక మనమ్మ ప్రతి సంవత్సరం నిర్వహించే జాన్పాడ్ సైదులు బాబా దర్గా జేపీ నగర్ లో కందూర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మా సత్యం పాల్గొన్నారు